రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు సుందరీకరణ పనులు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. నిధులు మంజూరైన పనుల జాప్యానికి ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ లోపమా లేక అధికారుల అలసత్వమా, ఇవి రెండూ కాకుండా పర్సంటేజీలు ముట్టకపోవడమేనా అంటూ పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అయిన పనుల్లో కూడా నాణ్యత లోపించింది. నిధుల మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇంకా 6 కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ నియోజకవర్గ కేంద్రంలోని కొత్త చెరువును అభివృద్ధి చేసి టూరిజం స్పాట్గా మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు. మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తారని ప్రకటించారు. సుమారు 2 కిలోమీటర్ల పొడవున్న చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్, అందమైన ఎల్ఈడి విద్యుత్ దీపాలు, ఇరువైపులా పూల మొక్కలు, చెరువు మధ్యలో కుటీరం, నీటిలో తేలియాడే సస్పెన్షన్ బ్రిడ్జ్, చెరువు పక్కనే 4 ఎకరాల్లో ఉద్యానవనం, చిన్నారుల ఆట వస్తువులు, యోగా ధ్యాన మందిరాలు, మ్యూజిక్ పరికరాలు, చూడముచ్చటైన వాటర్ ఫౌంటైన్ తదితరాలన్నీ ఏర్పాటు చేసి మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ప్రకటించిన ప్రకారమే 2015లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి 12 కోట్ల 25 లక్షల నిధులు మంజూరు చేశారు. 84 ఎకరాలలో విస్తరించి ఉన్న కొత్త చెరువు కట్ట అభివృద్ధి కోసం 9 కోట్ల రూపాయలతో ఒక టెండర్, మిగిలిన 3 కోట్ల 25 లక్షల రూపాయలకు గాను వివిధ టెండర్లను పిలిచారు. నాటి నుండి కొత్త చెరువు అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. తొలుత ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో పనులు జరగగా కొంతకాలం అనంతరం పనుల నిర్వహణ బాధ్యతను మున్సిపల్ శాఖకు అప్పగించారు. శాఖలు మారాయి కానీ పనుల వేగంలో ఎలాంటి మార్పులు లేవు. చెరువు మధ్యలో ఐలాండ్, నీటిపై తేలియాడే సస్పెన్షన్ బ్రిడ్జ్ కోసం మరో 6 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కానీ ఈ పనులకు ఇప్పటి వరకు టెండర్లు ఖరారు చేయలేదు. నేను ఆల్రెడీ డబ్బులు కూడా శాంక్షన్ చేసినా, శాంక్షన్ చేసిన నా డబ్బులు నా పని అని చెప్తున్నాడు. కానీ శాంక్షన్ చేసినటువంటి డబ్బులు పనులు ఏవైతే ఉన్నాయో నాణ్యతకు విరుద్ధంగా, నాణ్యత లేకుండా కూడా పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే మినీ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో దానికి 12 కోట్ల రూపాయల దాకా, దాదాపుగా 12 కోట్ల నుంచి 17 కోట్ల రూపాయల దాకా దానికి ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టినా గానీ ఇప్పుడు ఏదైతే వరకు మెయిన్ ఎంట్రెన్స్ లో ఉన్నటువంటి మొత్తం పగులు వచ్చినాయి. డివైడర్లు గానీ అక్కడ ఉన్నటువంటి చేసినటువంటి దానిపైన ఉన్నటువంటి చెట్లు గానీ, చెట్లు అయితే మొత్తం బాలిపాత్ర పెట్టినాయి. పిల్లలు ఆట ఆడుకున్నటువంటి వస్తువులు గానీ అవి కూడా మొత్తం బాలిపాత్ర పెట్టినాయి. దాదాపుగా దాదాపు 2 సంవత్సరాలకు పైగా అవుతున్న మినీ ట్యాంక్ బండ్ టెండర్ ఇంతవరకు పని కంప్లీట్ కాలేదు. దీనిపై కాంట్రాక్టర్ల లోపం ఉందా, లేకపోతే కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డటువంటి నాయకుల లోపం ఉందా, ఒకసారి తెలియజేయాలి పబ్లిక్ అని చెప్పి నేను అందరికి తెలియజేస్తున్నాను. ఇదిలా ఉండగా కట్టపైన ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ లో ఇతర నిర్మాణాల్లో పగుళ్లు ప్రారంభమయ్యాయి. పిల్లల ఆట వస్తువులు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లు బూజుపట్టిపోతున్నాయి. పాలకవర్గం పర్యవేక్షణ లోపానికి తోడు అధికారుల అలసత్వం, నిర్లక్ష్యంతో మంత్రి కేటీఆర్ కోట్లాది రూపాయలను కేటాయిస్తున్నా లాభం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యవహారాల్లో తలమునకలై ఉన్న మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఎంత డబ్బైనా ఇస్తాను, అభివృద్ధి చేయండి అంటూ స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులు చెబుతున్నారు. అదే ప్రకారం నిధులు మంజూరు చేస్తున్నారు. కానీ పనులు నత్తనడకన నడుస్తుండటంతో కేవలం నిధులు ఇచ్చి దులుపుకోవడం కాదు, పర్యవేక్షణ కూడా చేయాలని స్థానికులు మంత్రి గారిని కోరుతున్నారు. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కాంట్రాక్టర్ల నుండి పర్సంటేజీలు తీసుకుంటున్నారని, అందుకే నాణ్యతతో పనులు జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, ముడుపులు ముట్టిన కారణంగానే పనుల వేగం పెంచాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేయలేకపోతున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పనులు ఆనాటి నుంచి స్టార్ట్ అయినటువంటి పనులు ఇప్పటివరకు దాదాపు 80% పూర్తి అయినా కూడా, అప్పుడు 3 సంవత్సరాల కింద స్టార్ట్ చేసినటువంటి ఏవైతే పనులు ఇప్పటివరకు చూసుకుంటా పోతే అది నాణ్యత లోపం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు వేసినటువంటి కట్ట ఏవైతే ఉన్నాయో, ఈ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం చూసుకుంటా పోతే టోటల్ ఆ కట్టకు పగుల్లో ఏర్పడినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. అంటే ఇలా కాంట్రాక్ట్ అడిగినా కూడా అయ్యా మేము కమిషన్లు ఇస్తా ఉన్నాం అక్కడ, కాబట్టి మేము ఇది విధంగా చేస్తామనేటువంటి పరిస్థితి మనం సిరిసిల్ల పట్టణంలో కనిపిస్తా ఉన్నది. మేమంటున్నాం ఒకటే, ఎవరైతే ఈ యొక్క పూర్తిగా క్వాలిటీ కంట్రోల్ క్యూసీ ద్వారా ఈ యొక్క నాణ్యత లోపాల మీద ఎంక్వైరీ చేసి దీని మీద ఉన్నటువంటి బినామీ కాంట్రాక్టులు కానీ ఆ సంస్థ చేస్తున్నటువంటి పనులు ఏవైతున్నాయో వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, ఆ పనుల మీద పర్యవేక్షణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మనకు అంటే ముఖ్యంగా కూడా బండ్ డెవలప్మెంట్ లో భాగంగా కూడా మనకు లాస్ట్ ఇయర్ కూడా
అంటే ఎక్కువ కూడా వర్షాలు కురవడం జరిగింది. ఆ ఐలాండ్ డెవలప్మెంట్ చేసేది ఉంది, అదే విధంగా కూడా సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా చేసుకునేది ఉంది, అది కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. బట్ మనం లాస్ట్ ఇయర్ వర్షాలు ఎక్కువ పడడం వల్ల కూడా కొంత అక్కడ ఉన్నటువంటి వాటర్ను కూడా మనం తీసుకొని మిగతా ఇది కూడా చేసేది ఉంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, అది కూడా మనం ఈ త్వరలో కూడా ప్రారంభించుకుందాం. అక్కడక్కడ చిన్న చిన్న పగుళ్లు కనబడుతున్నాయి సార్, దాని మీద పైన వర్క్ లో బండ్ పైన బండ్ పైన వర్క్స్ లో. ఓకే, ఒకసారి నేను చెక్ చేస్తాను, చెక్ చేసి ఏదైనా ఉంటే కాంట్రాక్టర్ గారి దగ్గర నుంచి కూడా మనం రెక్టిఫికేషన్ వర్క్స్ కూడా చేస్తాం. ఎన్ని నిధులైనా ఇస్తాం, అభివృద్ధి పనులు చేపట్టండి అని మంత్రి చెబుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నిధులు ఇచ్చి దులుపుకోవడం కాదు, పర్యవేక్షణ కూడా చేయాలని స్థానికులు మంత్రిని కోరుతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు పనుల్లో వేగం పెంచుతారో లేదో వేచి చూడాల్సింది.